నన్ను మును పుట్టంగా చేసిన ఎట్టి. కాబట్టి నీ పుట్టుకునందు నిన్ను పుట్టక నువ్వు పుట్టకముందే నన్ను ఆ భగవంతుని పుట్టించాడు. అదేనా, నువ్వు పుట్టావు నీకన్నా ముందు నేను పుట్టాను, ఎవరు పుట్టాడన్నమాట. కాబట్టి నీ పుట్టుకునన్న నేను పుట్టాను, నీకన్నా నేను ముందుగా పుట్టాను. కాబట్టి ఏమవుతుంది, నన్ను మునపట్టంగా చేసినట్టు నన్ను ముందుగా జన్మ ఇచ్చాడు అంటే ఆ జన్మనిచ్చినటువంటి దైవము ఆ దేవుడు అనేటటువంటి వాడు తప్పనిసరిగా ఏదో ఒకటి చేస్తాడు. నాలు పోసిన వాడు నీరు పోస్తాడు అంటారు కదా, తప్పనిసరిగా మనం జన్మించామంటే ఆ జన్మకి ఏదో ఒక కారణం అనేటటువంటిది ఉంటుంది, దానివల్ల ఏదో పూర్తి చేయవలసినటువంటి పని ఏదో ఉంటుంది కదా. అందువల్ల అదే చెప్తున్నాడు కదా, నీ పుట్టుకునందు నన్ను మునుపుట్టగా చేసిన ఏంటి, ఇదన్నా నన్ను ముందుగా పుట్టించాడు. కాబట్టి దైవం ఈ పట్టున ఇలాంటి సమయంలో దైవము, దైవం అంటే ఎవరమ్మా, దేవుడు ఆ భగవంతుడు అనేటటువంటి వాడు ఇప్పుడు పూర్వమేమునే నేను మాంసాహారం తింటాను, మరి ఈ సమయంలో నన్ను పూరి మేపుడినే, పూరి అంటే ఏంటమ్మా, పూరి కూడా తినేది పూరి కాదు, పూరి అంటే అదైనా ఇప్పుడు ఈ సమయంలో నాకు పూరి మేపుతారా, గట్టి తింటారా దేవుడు ఇరిపించుడు, నాకు మాంసం తినేటటువంటిది ఎక్కడ దగ్గర మాంసం తినడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి నాకు ఎక్కడ దగ్గర మాంసం దొరుకుతుంది, నిన్ను మాత్రం నేను తిన్నాను. ఇలా నువ్వు చాలా గొప్పదాన్ని మహాత్మురాలు కదా, కాబట్టి ఇలాంటి మహానుభావులను నేను చంపను. పూరి మేపిన ఇప్పుడు ఈ సమయంలో నాకు గట్టి మేపుతాడా, మేపడు దేవుడు అని